ఫిబ్దునియా వీక్షకులకు శుభోదయం. 15/10/2021 శుక్రవారం నాటి మీ రాశి ఫలితాలు. శ్రీ ప్లవనామ సంవత్సరం ఆశ్వయుధ శుద్ధ దశమి. రాత్రి 8:20 వరకు శ్రవణం నక్షత్రం. పగలు 12:36 వరకు. శుక్రవారం పూట రాజరాజేశ్వరి అమ్మవారిని పూజించినట్లయితే శుభం కలుగుతుంది. మేషం సతీ సమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. సంఘంలో మీ మాటపై నమ్మకం గౌరవం పెరుగుతాయి. సోదరి సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. దుబారా ఖర్చులు అధికం. హోటల్ క్యాటరింగ్ రంగాల వారికి పనివారులతో ఇబ్బందులు తప్పవు. వృషభం రాజకీయ నాయకులకు ప్రయాణాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల మెలకువ అవసరం. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి వృత్తి వ్యాపారాలు లక్ష్యాలు సాధిస్తారు. రేపటి సమస్య గురించి అతిగా ఆలోచిస్తారు. ధైర్యంగా ముందడుగు వేస్తే తప్ప ఆనందదాయకం కాదు. బంధువుల రాకతో ఖర్చులు అధికం. మిథునం రాజకీయ నాయకుల్లో వారికి మంచి గుర్తింపు ఆందోళన లభిస్తుంది. కొబ్బరి పండ్లు పూల చిరు వ్యాపారులకు లాభదాయకం. రవాణా రంగాల వారికి చికాకులు అధికం. సాహస ప్రయత్నాలు విరమించండి. బంధువులు మీ నుంచి పెద్ద మొత్తంలో ధన సాయం అందిస్తారు. స్త్రీలకు పనివారులతో ఇబ్బందులు తప్పవు. కర్కాటకం కొబ్బరి పండ్ల పూల కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. అయిన వారిని అనుమానించడం వల్ల మానసిక అశాంతి లోనవుతారు. సతీ సమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఒకరికి సాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. మీ కోపాన్ని చిరాకును ఎక్కువగా ప్రదర్శించడం మంచిది కాదు. సింహం ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూలలో శ్రమాధిక్యత ప్రయాసాలు తప్పవు. ప్రయాణాలు ఉల్లాసంగా సాగుతాయి. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు. సోదరి సోదరుల మధ్య ఏకీభావం నెలకొంటుంది. విందుల్లో పరిమితి పాటించండి. కన్య బంధుమిత్రుల మధ్య ప్రేమానుబంధాలు ఆత్మీయత మరింత బలపడుతుంది. వ్యాపార రంగాల్లో వారికి గణనీయమైన పురోభివృద్ధి పొందుతారు. మీ ఆలోచనలు పథకాలు గోప్యంగా ఉంచండి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పెద్దల ఆశీస్సులు ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. తుల యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. మిత్రులను కలుసుకుంటారు. సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రేమికుల ఆలోచనలు పెదదారి పట్టే ఆస్కారం ఉంది. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మీ వాహనం విలువైన వస్తువులు ఇతరులకు ఇచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. వృశ్చికం మీ హోదాకు తగినట్లు ధనం వ్యయం చేయాల్సి ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ప్రతికూలతలు ఎదురవుతాయి. అకాల భోజనం మితిమీరిన శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. మీ కలత్రం ఉండి వైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. ప్రముఖులను కలుసుకుంటారు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ధనుస్సు ఆర్థిక విషయాల్లో ఒకంత పురోగతి కనిపిస్తుంది. కుటుంబీకులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. రిప్రజెంటేటివ్లు తమ టార్గెట్లను అతి కష్టం మీద పూర్తి చేస్తారు. కొంతమంది మీ నుంచి కీలకమైన విషయాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తారు. నిరుద్యోగులకు పోటీ పరీక్షల్లో ఇంటర్వ్యూల్లో నిరాశ తప్పదు. మకరం సతీ సమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. స్త్రీలలో కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. తీర్థయాత్రలు కొత్త ప్రదేశాలు సందర్శిస్తారు. సేవా సాంఘిక కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. వృత్తి వ్యాపారాల్లో భేషజం మొటమాటాలకు కూడదు. కానివేరలు ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కుంభం విందుల్లో పరిమితి పాటించండి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూలలో శ్రమాధిక్యత ప్రయాసలు తప్పవు. వ్యవసాయదారులకు నెమ్మదిగా పురోభివృద్ధి కానవస్తుంది. దేవదర్శనాలు అతి కష్టం మీద అనుకూలిస్తాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడడం మంచిది కాదు. ప్రయాణాలు అనుకూలం. మీనం వేడుకల్లో పాల్గొంటారు. ప్రతి విషయంలోనూ బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా వ్యయం చేయాల్సి ఉంటుంది. ఆపస్ సమయంలో బంధుమిత్రులకు అండగా నిలబడతారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ధన్యవాదాలు.